हेलो एवरीवन, वेलकम बैक टू वीआईपी एस अकाडमी. नेन मी अशोक. सो एपी करंट अफेयर्स चेयमनी చాలా మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి కరెంట్ అఫేయర్స్ స్టార్ట్ చేశాము. ఆల్రెడీ 2 వీడియోస్ చేశామండి. ఒకవేళ ఆ 2 వీడియోస్ చూడనటువంటి వాళ్ళు మన ప్లేలిస్ట్ సెక్షన్ కు వెళ్తే ఏపీ కరెంట్ అఫేయర్స్ అని ఒక సెపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది, అక్కడ మీరు చూడొచ్చు అన్నమాట. సో ఫస్ట్ 2 వీడియోస్ రిలేటెడ్ గా మనకి ఇక్కడ పీపీటీస్ కనిపిస్తున్నాయి. సో ఈ పీపీటీ కూడా మనము చెప్పుకున్నట్టుగా జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తామన్నాం కాబట్టి ఇవాళ మార్చ్ కరెంట్ అఫేర్స్ డీల్ చేయబోతున్నాము. దీని తర్వాత ఈ పీపీటీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఒకవేళ తెలియనటువంటి వాళ్ళు మీరు టెలిగ్రామ్ సెర్చ్ బార్లోకి వెళ్ళి ఏపీ గ్రూప్ 2 కరెంట్ అఫేర్స్, సారీ మనకి ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్టడీ మెటీరియల్ అని చెప్పేసి సెర్చ్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఇలా సెర్చ్ చేయండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్టడీ మెటీరియల్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. ఇది ఒక పబ్లిక్ ఛానల్, ఎవరైనా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫిబ్రవరి రిలేటెడ్ కూడా మనం కరెంట్ అఫేర్స్ డీల్ చేసుకున్నాము, అండ్ ఇప్పుడు మార్చ్ రిలేటెడ్గా కరెంట్ అఫేర్స్ మనం డీల్ చేసుకోబోతున్నాం. ఎస్ అండి. సో ఫస్ట్ చూసుకుందాము స్టేట్ కరెంట్ అఫేర్స్లో మనకి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సో ఇది మనకి 1895లో స్టార్ట్ చేశారండి. దీని పేరు వచ్చేసి ఈఐటిఏ అనే నేమ్తో స్టార్ట్ చేశారనమాట. ఓకేనా, ఇంజనీరింగ్ అండ్ ఐరన్ ట్రేడ్స్ అసోసియేషన్ అనే నేమ్తో ఇది స్టార్ట్ అయిందనమాట. ఓకేనా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఇది బేసిక్గా మన ఇండియన్ ఇంట్రెస్ట్ ఎలా ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్లో కానీ ఇలాంటివన్నీ లైక్ ట్రేడింగ్ రిలేటెడ్గా ఇది ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకేనా, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. సో దీని ప్రెసెంట్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకి సంజీవ్ బజాజ్ గారు. సో ఈ నేమ్స్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటాయి, మీరు కరెంట్ అఫేర్స్ లింక్ అవుతూ ఉండండి. ఓకేనా, అండ్ మనకి డైరెక్టర్ జనరల్ కూడా ఒకళ్ళు ఉన్నారండి దీనికి. సో డైరెక్టర్ జనరల్ వచ్చేసి మనకి చంద్రజిత్ బెనర్జీ గారు. ఓకేనా, సో ఇది నేషనల్ లెవెల్లో. మనకి స్టేట్ లెవెల్లో చూసుకున్నట్లయితే అంటే సిఐఏకి ఏపీ నుంచి లైక్ ఏపీ కౌన్సిల్కి ఎన్నికైనా చైర్మన్ ఎవరు అనేది మనకు ఒకవేళ స్టేట్ రిలేటెడ్గా అపాయింట్మెంట్స్ ఏమన్నా క్వశ్చన్ అడిగారనుకోండి, మనకి ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, సిఐఐ ఆంధ్రప్రదేశ్ లీడర్షిప్లో మనకి ఇద్దరు పేర్లు కనిపిస్తున్నాయి, డాక్టర్ ఎం లక్ష్మీప్రసాద్ గారు అండ్ ఈయన చైర్మన్గా ఉన్నారు, అండ్ వి మురళీకృష్ణ గారు వైస్ చైర్మన్గా ఉన్నారు. అండ్ దీని రిలేటెడ్ న్యూస్ మనకి ఈనాడులో వచ్చింది చూడండి, డాక్టర్ ఎం లక్ష్మీప్రసాద్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ సిఐఐ అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ సిఐఐ ఏపీ కౌన్సిల్. అండ్ అలాగే డాక్టర్ వి మురళీకృష్ణ హీఈస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వైజాగ్ హాస్పిటల్స్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ విల్ బి ద వైస్ చైర్మన్ ఆఫ్ సిఐఐ అని చెప్పేసి అన్నారు. అండ్ ఇది సిఐఐ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి వీళ్ళిద్దరు పేర్లు కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఒకవేళ అపాయింట్మెంట్ రిలేటెడ్గా ఏదైనా క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి, బికాస్ ఈ మధ్య కరెంట్ అఫేర్స్ ఏమవుతుందంటే అందరూ చదివి అడగట్లేదు, ఏదైతే మనకి అనిఇంపార్టెంట్ అనుకుంటామో అవే అడుగుతున్నారు అన్నమాట ఎక్కువ. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ సీఎం టు ఇనాగ్రేట్ ద గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ ఆన్ 3rd March. సో ఇది మనకి 2nd March వచ్చిన న్యూస్. ఏం చెప్తున్నారండి, మనకి మార్చ్ 3rd and 4th ఫర్ ద ఫస్ట్ టైం ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆర్గనైజింగ్ ఎ 2 days గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ 2023. సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ మనకి న్యూస్లో. గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ ఎక్కడ జరిగింది, ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి వైజాగ్, ఆప్షన్ డి ఇంకెక్కడైనా బెంగళూరు అని చెప్పేసి అన్నారనుకోండి. సో మనం మార్క్ చేసేలాగా ఉండాలన్నమాట. అండ్ ఈ ఇన్వెస్టర్ సమిట్లో దీంతో ఏమైనా ఎంఓయూస్ చేసుకుందా, ఇవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో చూడండి, పేటిఎం పేరెంట్ కంపెనీ. సో మనకి ఫోన్పే, గూగుల్ పే అండ్ పేటిఎం ఇవన్నీ ఉంటాయి కదండి, అండ్ ఈ పేటిఎం యొక్క పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో అది 197 కమ్యూనికేషన్స్ అని ఉంటుందన్నమాట. ఓకేనా, సో మీరు 197 కమ్యూనికేషన్స్ అని కొడితే దట్ ఈస్ ద పేటిఎం యొక్క పేరెంట్ కంపెనీ అనమాట. ఓకేనా, ఇది ఏం చేసిందండి మనకి పేటిఎం పేరెంట్ కంపెనీ 197 ఏం చేసింది, అగ్రిమెంట్ చేసుకుందనమాట ఏపీ గవర్నమెంట్తో. ఓకేనా, సో ద పేటిఎమ్స్ పేమెంట్ కంపెనీ 197 కమ్యూనికేషన్స్ రివీల్ దట్ ఇట్ హెస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ ద మ్యూచువల్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫినాన్స్, పబ్లిక్ హెల్త్,
ఇండస్ట్రీ అండ్ సైబర్ సెక్యూరిటీ. సో మనకి ఏపీ రిలేటెడ్గా ఫినాన్స్ పరంగా, పబ్లిక్ హెల్త్ పరంగా, ఇండస్ట్రీ పరంగా, అలాగే సైబర్ సెక్యూరిటీ పరంగా పేటిఎంతో ఒక అగ్రిమెంట్ చేసుకుందనమాట. ఇట్ ఈస్ సెట్ దట్ ఎన్ ఎంఓయు వాజ్ సైన్డ్ ఇన్ దిస్ రిగార్డ్ ఎట్ ద గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్. సో మనం ఇందాక చూసుకున్నాం కదా వైజాగ్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ని చూసారా, ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో ఒక ఎంఓయు చేసుకున్నారనమాట. ఓకేనా, హెల్డ్ ఇన్ ద స్టేట్ రీసెంట్లీ. అకార్డింగ్ టు దిస్ అగ్రిమెంట్ పేటిఎం విల్ ప్రొవైడ్ సపోర్ట్ టు స్మాల్ మర్చెంట్స్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఫర్ పేమెంట్స్. ఓకేనా, మనకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న పేమెంట్ సిస్టమ్స్కి అండ్ అలాగే స్మాల్ మర్చెంట్స్కి వీళ్ళు సపోర్ట్ అనేది అందిస్తారని చెప్పేసి చెప్పారనమాట. సో ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్, బట్ దీనికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఏంటి అంటే గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్. ఎందుకంటే ఇలా రీసెంట్ టైమ్స్లో మనకి క్వశ్చన్స్ ఇలాంటి వాటి నుంచి ఎక్కువ అడుగుతున్నారు. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ హెస్ రీసెంట్లీ గివెన్ ద నాట్ టు డబ్లింగ్ ఆఫ్ ద రైల్వే లైన్ బిట్వీన్ గుత్తి అండ్ పెండకల్లు స్టేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇది అంత ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు, బట్ రీసెంట్గా మన మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మన గుత్తి నుంచి పెండకల్లు స్టేషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నదానికి రైల్వే లైన్ డబుల్ చేద్దామని చెప్పేసి అనుకున్నారనమాట. సో దీనికి గాను మనకి 352 crores ఖర్చు పెట్టున్నారనమాట. అండ్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 29.2 kilometers. అండ్ ఈ గుత్తి టు పెండకల్లు స్టేషన్ యొక్క రైల్వే లైన్ డబుల్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇది స్టాటిక్ పోర్షన్ అనమాట, మీరు ఒకసారి చదువుకోండి. ఎందుకంటే ఇంకా లైక్ ట్రైన్ మూమెంట్ ఈజీగా ఉంటుంది అండ్ ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట మనకి రైల్వే లైన్ డబుల్ చేస్తే. ఫోకస్ ఆన్ డబుల్ క్రిటికల్ అండ్ సాచురేటెడ్ సెక్షన్, సీమ్లెస్ బై డైరెక్షనల్ మూమెంట్ ఆఫ్ ట్రైన్స్. మనకి ఎక్కడ కూడా సింగిల్ లైన్ ఉంటే ప్రాబ్లం, డబుల్ లైన్ ఉందనుకోండి బై డైరెక్షన్లో మనకి ట్రైన్స్ ఎక్కడ కూడా హాల్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. బికాస్ మనకి ట్రైన్ క్రాసింగ్లు పెడుతూ ఉంటారు సింగిల్ లైన్స్ ఉన్నప్పుడు ఎక్కువగా కూడా. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మనకి అక్కడ తీరిపోతాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, అర్షద్ అయూబ్ ఖాన్ యాజ్ ఏపీ అడ్వైజర్ టు నేషనల్ మైనారిటీస్ కమిషన్. సో మనకి నేషనల్ మైనారిటీ కమిషన్కి ఏపీ నుంచి అడ్వైజర్గా అర్షద్ అయూబ్ ఖాన్ గారిని సెలెక్ట్ చేశారనమాట. సో అర్షద్ అయూబ్ ఖాన్ ఫ్రమ్ చిత్తూర్ డిస్ట్రిక్ట్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై ద సెంటర్ యాజ్ ద అడ్వైజర్ ఆఫ్ ద నేషనల్ మైనారిటీ కమిషన్ ఏపీ. టు దిస్ ఎక్స్టెంట్ సెంట్రల్ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ షారిక్ సయీద్ హ్యాస్ ఇష్యూడ్ ఆర్డర్స్. ఓకేనా, మనకి సెంట్రల్ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో షారిక్ సయీద్ గారు ఆర్డర్స్ ఇష్యూ చేశారనమాట. దేనికండి, అర్షద్ అయూబ్ ఖాన్ గారిని ఏపీ నుంచి నేషనల్ మైనారిటీ కమిషన్కి అడ్వైజర్గా సెలెక్ట్ చేస్తున్నందుకు. ఓకే, ఎస్. సో మనకి మార్చిలో ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే, ఇందాక చదువుకునే అన్ని చిన్న చిన్న కరెంట్ అఫైర్స్ ఒక ఎత్తు అయితే మనకి బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, మనకి ఎగ్జామ్లో ఏపీ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా బడ్జెట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. బికాస్ ఏపీ కరెంట్ అఫైర్స్కి 10 marks మనకి అలాట్ చేశారు కాబట్టి దాంట్లో మనకి బడ్జెట్ నుంచి ఈజీగా 2 marks అయినా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో టోటల్గా మనకి ఏపీ బడ్జెట్ వచ్చేసి 279.27 crores అలాట్ చేయడం జరిగింది. అండ్ ఒకవేళ మీకు బడ్జెట్ రిలేటెడ్గా ఎక్స్క్లూజివ్ వీడియో కావాలి అనుకుంటే, ఓకేనా, మనకి ఇక్కడ ఉంది చూడండి, పిఆర్ఎస్ ఇండియా నుంచి ఆల్రెడీ మనకి ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇవాళ పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఒకవేళ ఎక్స్క్లూజివ్గా బడ్జెట్ వీడియో కావాలి అనుకుంటే మనకి గాయత్రి మేడం ఉన్నారు కదండి, మన యూపీఎస్సీ ఎకానమీ డీల్ చేస్తున్నారు. సో మేడంని నేను అడిగి మీకోసం వీడియో చేపిస్తాను. బట్ కింద అట్లీస్ట్ ఒక 50 members అయినా ఇంట్రెస్ట్ ఉన్నారని అడగండి, ఎందుకంటే వాడు ఆల్రెడీ గ్రూప్ 2 బ్యాచెస్లో బిజీగా ఉన్నారు. అండ్ ఇప్పుడు మనకి Spartan 50 బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం యూపీఎస్సీకి. సో బిజీగా ఉంటారు కాబట్టి ఒక 50 comments వచ్చినాయి అనుకోండి, మేడం మాకు బడ్జెట్ రిలేటెడ్గా ఒక వీడియో చేయండి అని చెప్పేసి మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను మేడం కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తాను. ఓకేనా, సో ఖచ్చితంగా మేడం ఎకానమీ ఎక్స్పర్ట్ కాబట్టి మీకు 100% బడ్జెట్ రిలేటెడ్గా ప్రతి అంశం కూడా అర్థమయ్యే విధంగా చెప్తారు. అండ్ మీకు ఒక 2 marks అడిగితే 2 marks, 3 marks అడిగితే 3 marks చాలా ఈజీగా వస్తాయన్నమాట. ఓకేనా, సో మనకి ఈ బడ్జెట్ అనాలిసిస్ కంప్లీట్గా నేను గాయత్రి మేడంని అడిగి మీకు ఖచ్చితంగా వీడియో చేపిస్తాను. బట్ మీ ఇంట్రెస్ట్ని బట్టండి, ఎందుకంటే మేమేదో ఫోర్స్ఫుల్గా వీడియో చేసి చూడండి అని చెప్పలేం కదా. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మీరు కమెంట్ చేశారనుకోండి, మేము మీ రిక్వెస్ట్ని ఫార్వర్డ్ చేసి మీ యొక్క వీల్ని బట్టి, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము వీడియో చేయడానికి ముందుకు వస్తున్నాం అన్నమాట. ఓకేనా, సో కంప్లీట్గా ఈ అనాలిసిస్ వీడియో కంప్లీట్గా నేను మీకు చెప్పిస్తాను డెఫినెట్గా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా ఉందండి మనకి.
అదేంటంటే మనం ఏపీపీఎస్సీ గ్రూప్ టూ కోసం ఆల్రెడీ 3 బ్యాచెస్, అంటే లైక్ బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3, 3 బ్యాచెస్ రన్ చేస్తున్నాము. అండ్ ఇది బ్యాచ్ 4 అండి, ఓకేనా? బ్యాచ్ 1 వాళ్ళకి ఆల్రెడీ కోచింగ్ అయిపోయింది, బ్యాచ్ 2 అండ్ బ్యాచ్ 3కి ఆల్రెడీ క్లాసెస్ నడుస్తున్నాయి. బ్యాచ్ 4 వచ్చేసి మనకి 25th మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. క్లాసెస్ అన్నీ కూడా యూపీఎస్సీ ఎక్స్పర్ట్స్ చెప్పబోతున్నారు, ఎందుకంటే మనకి పేపర్ స్టాండర్డ్ అనేది పెరుగుతుంది అండ్ దాదాపుగా 7 నుంచి 9 లక్షల మంది రాస్తారు. కాబట్టి ఫిల్టర్ చేయాలి అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మనకి ఖచ్చితంగా గ్రూప్ 1 స్టాండర్డ్లో అడుగుతారు. కాబట్టి మీరు కూడా దానికి రెడీ అయ్యి ఉండండి, ఓకేనా? అండ్ ఈ కోర్స్ ఫీచర్స్ కావాలి అనుకుంటే ఇది కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్ మనం పోస్ట్ చేశామండి. అసలు మన దాంట్లో ఎవరెవరు చెప్తున్నారు అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న స్టూడెంట్ రివ్యూస్ వీడియోస్ కావాలంటే మీరు రివ్యూలు చూడండి. అండ్ మన టీం గురించి ఇక్కడ ఉంది చూడండి, యూపీఎస్సీ టీం గురించి. అండ్ మనం ఇచ్చే కోర్స్ ఫీచర్స్ ఏంటి, కంప్లీట్గా 15,000కి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, విత్ 100% సిలబస్ కవరేజ్ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీకి ఇస్తున్నాము బై యూపీఎస్సీ ఎక్స్పర్ట్స్, ఓకేనా? అండ్ ఖచ్చితంగా బడ్జెట్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి. అండ్ మేమైతే ఖచ్చితంగా మీకు ఏపీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా హెల్ప్ చేస్తాము. అండ్ ఇఫ్ పాసిబుల్, ఓకేనా, నేను మీకు ఇంకొక సీక్రెట్ కూడా రివీల్ చేస్తున్నాను. మీకోసం టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ తయారు చేయాలి అనే ఉద్దేశంతో, ఓకేనా, ఐఎమ్ డూయింగ్ వన్ మోర్ ప్రాజెక్ట్ ఫర్ యూ. దట్ ఈస్ ఏపీ గ్రూప్ 2కి సంబంధించి టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనమాట, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పోర్ట్స్ ఉందనుకోండి, స్పోర్ట్స్ నుంచి మనకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉంటాయి అనేది, ఇది కూడా తయారు చేస్తున్నాను. ఇంకా మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను వీడియోస్ వీటి గురించి కూడా చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. సో ఇది కూడా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.